ఘాట్లో ఉన్న మోదుకొండమ్మ అమ్మవారి పాదుకలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు కొన్నాళ్ల క్రితం ఇదే గుడిలో హుండీ చోరీ కూడా జరిగింది పాదాల ధ్వంసంపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు రాష్ట్రంలో ఏదో తోట విగ్రహాలపై దాడులు జరుగుతుండటంతో ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది రామతీర్థం ఘటనలో దేవాదాయ శాఖ ప్రాంతీయ జాయింట్ కమిషనర్ను విచారణాధికారిగా నియమించారు ఈ ఘటనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు అధికారులు ధ్వంసమైన రాముని ప్రతిమ రామతీర్థంలోని ప్రధాన ఆలయంలోనిది కాదని అదే గ్రామంలో బోడికొండపై ఉన్న కోదండరాముడి ఆలయంలోనిది అన్నారు ఐదు ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నామన్నారు రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుమారం రేపింది చారిత్రక ప్రాధాన్యమున్న రామతీర్థం ఆలయంలో ఇలా జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ప్రతిపక్షాల పార్టీలన్నీ మూకుమ్మడిగా దాడికి దిగాయి అటు ప్రభుత్వం కూడా దీటుగా కౌంటర్ ఇచ్చింది ఈ ఘటన చేసిందెవరో ఎంక్వైరీ చేస్తున్నామని సంఘటన గురించి తెలియగానే సర్కార్ స్పందించిందని చెప్పుకొచ్చారు అయితే ఇదే సమయంలో రామతీర్థం సందర్శించాలని చంద్రబాబు షెడ్యూల్ వేసుకోవడంతో రాజకీయం వేడెక్కింది చంద్రబాబు రామతీర్థం చేరుకునేలోగానే వైసీపీ నేత విజయసాయిరెడ్డి కొండపైకి చేరుకొని గుడిని పరిశీలించడం ఆయన కారుపై దాడికి దిగిన టీడీపీ నేతలు అద్దాలు ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది రామతీర్థం కొండపైకి వైసీపీ జెండాలతో వెళ్లారని విజయసాయిరెడ్డిపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి చంద్రబాబు రాక సందర్భంగా టీడీపీ ఏర్పాటు చేసిన శిబిరానికి పోటీగా కాషాయ శిబిరం కూడా ఏర్పాటైంది చంద్రబాబును కూడా కొండపైకి వెళ్లనిచ్చేది లేదని బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి రామతీర్థానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న బీజేపీ టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది ఆ తర్వాత రామతీర్థం కొండపైకి కాలినడకన చేరుకున్న చంద్రబాబు విగ్రహం ధ్వంసం ఘటనపై ఆరా తీశారు వరుస దాడులపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కోదండరాముని విగ్రహ ధ్వంసం ఘటన హిందూ ధర్మంపై కుట్రగా చూడాలని కొందరు పీఠాధిపతులు అభిప్రాయపడుతున్నారు అయితే ఇందులో రాజకీయ కోణంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది అసలు ఏపీలో ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ కనిపించలేదు నేతలు కూడా దేవుడి విషయంలో ఆచీతూచీ మాట్లాడేవారు కాని ఇప్పుడు మాత్రం సత్యహరిచంద్రుల్లా ఫోజులు కొడుతూ ఏ పాపం చేయని పరమ పవిత్రుడ్లా వ్యవహరిస్తున్న తీరు చాలా కొత్తగా ఉంది అసలు ఏం ఆశించి దేవుళ్ల ఆలయాల చుట్టూ నేతలు తిరుగుతున్నారనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి ఏపీలో సాధారణంగా మతాన్ని నమ్ముకొని రాజకీయం చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు అక్కడి ప్రజలు కూడా ఇలాంటి వాటి పట్ల పెద్దగా ఆసక్తి చూపించారని చెబుతారు కానీ ఈసారి మాత్రం ఎప్పుడు లేని విధంగా అన్ని పార్టీలు ప్రమాణాలతో కూడిన టెంపుల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఏపీ రాజకీయాల గత చరిత్ర తెలిసి కూడా ఎందుకు గుడి రాజకీయాల పేరుతో హీట్ పెంచుతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది టీడీపీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ గుళ్ల కోసం పోరాటాలు చేయలేదు వైసీపీ కూడా గుడి పేరుతో రాజకీయం చేసిన దాఖలు లేవు కానీ రెండు పార్టీలు కూడా ఆలయాలను హైలైట్ చేస్తూ పాలిటిక్స్ చేస్తున్న తీరు విశ్లేషకులను ఏపీలో బలపడాలనే ఉద్దేశంతో బీజేపీ వ్యూహాత్మకంగా టెంపుల్ పాలిటిక్స్ నడిపిస్తుందనే వాదన వినపడుతోంది కానీ టీడీపీ వైసీపీ కూడా అదే దారిలో ఎందుకు వెళుతున్నాయనేదే అందరి ముందున్న ప్రశ్న ఏపీలో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఘటనలు కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి ఏదో ప్లాన్ ప్రకారం చేస్తున్నట్లు ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాల్సిన ప్రభుత్వం దోషుల అరెస్టుకు డిమాండ్ చేయాల్సిన ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఘటనలను పట్టుకొని రాజకీయం పేరుతో మరింత సాగదీసే ప్రయత్నం చేస్తున్నాయి అత్యంత సున్నితమైన విషయాన్ని కూడా పదే పదే గుళ్ళు దేవుళ్లను వివాదాల్లోకి లాగే ప్రయత్నం జరుగుతుంది దేవుళ్ల గుళ్ల పేరు చెప్పి ప్రత్యర్థులను రెచ్చగొట్టడం లేటెస్ట్ ఫ్యాషన్ గా మారిపోయింది ఏ ఆరోపణ చేసినా ఏదో ఒక గుడి పేరు తీసుకొస్తున్నారు నేతలు నేతల తీరు చూస్తుంటే ఆలయాలను భ్రష్టు పట్టించేదాకా నిద్రపోయేలా లేరని అభిప్రాయం వ్యక్తమవుతోందని కొందరంటున్నారు ఆంజనేయ స్వామికి చెయ్యి కాలు ఎగ్గొట్టేస్తే ఏమైంది దానివల్ల రక్తమైన వచ్చిందా అని ఎగతాలు బొమ్మ కదా అని ఎగతాలు చేస్తాడు మళ్ళా వేసేది దండలేస్తారు చేసేది నీచమైన పనులు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు ముఖ్యమంత్రి ప్రాబల్యం కోసం మీరు హిందూయిజాన్ని కూడా అప్రతిష్ట పాలు చేయాలనుకుంటే బద్దార్ జాగ్రత్తగా ఉండి చరిత్రహీనులుగా మిగిలిపోతారు మిమ్మల్ని వదిలిపెట్టవని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ముఖ్యమంత్రిని ఒక్కసారి ఆలోచించండి ఆయన మెడలో మాత్రం క్రాస్ ఉండాల లోటస్ పాండ్ లో మాత్రం క్రాస్ ఉండాల ఆయన ప్రమాణ స్వీకారం చేసిన బైబిల్ పెట్టుకొని చేయాల ఆయనే చెప్పాడు నాకు నిద్రపోవాలన్నా నిద్రపోయే మునుపు నేను బైబిల్ చదవకుండా నిద్రపోను భారత రాజ్యాంగం ప్రకారం రాజకీయాలకు మతానికి సంబంధం లేదు రాజ్యాంగబద్ధంగా రాజకీయం చేస్తే ప్రజా సమస్యలను మాత్రమే పట్టించుకోవాలి అనేది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయం కాని రాజకీయ నేతలు మతానికి రాజకీయానికి లింకు పెట్టారు మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్టుగా చేస్తున్నారు ప్రజా సమస్యలను గాలికొదలేసి గుళ్ళూ గోపురాలపై పడ్డారు విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన వాటి గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు అమరావతి రైతుల గురించి కూడా ఏ పార్టీ సీరియస్గా పట్టించుకోవడంలేదు సిల్లీ విషయాల కోసం సవాళ్లు విసురుకుంటూ మధ్యలో భగవంతుణ్ణి బదనాం చేస్తున్నారు ఓ పద్ధతి ప్రకారం హిందుత్వవాదుల సెంటిమెంట్లను దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతుందని కొంతమంది ఆరోపిస్తున్నారు ఇలాంటి ఘటనలకు పాల్పడి మత రాజకీయాలు చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఇతరులు ఆరోపిస్తున్నారు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ప్రణాళికాబద్ధంగా కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాలు మాత్రం మొత్తంగా వ్యక్తమవుతున్నాయి దేవుళ్ళని అవమానపరిచిన వాళ్ళని శిక్షించాల్సింది పోయి మేనవేషాలు నెక్క పెడుతూ అధికార పార్టీ ప్రభుత్వం ప్రసారం చేస్తోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ నూట యాభైకి పైగా గుళ్ళు రకరకాల చోట్ల ధ్వంసమవుతూ ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ దాన్ని రాజకీయం చేస్తూ లబ్ధి పొందాలని గతంలో నలభై దేవాలయాలను పగలకొట్టి ఎటువంటి దాష్టికానికి పాల్పడిన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ అధికార పార్టీని రెచ్చగొడుతూ ఆలయాల వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి తక్షణమే ఇలాంటి చర్యలకు స్వస్తి పలికి ఎక్కడైతే దోషులను మీరు గుర్తించారో వాళ్ళందరినీ కూడా శిక్షించి ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది కానీ దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలి అని అనుకోవటము చాలా శుష్క దండగైది తెలుగుదేశం చేసేటువంటి చర్యలు కూడా ఎవరు హర్షించరు వైసీపీ వాళ్ళు చేశారంటే టీడీపీ వాళ్ళు చేశారు టీడీపీ వాళ్ళు చేశారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మీరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల మనోభావాలతోనూ ముఖ్యంగా దేవుళ్ళతోను మీరు ఆటలాడుతున్నారు తస్మాత్ జాగ్రత్త అని తెలియజేసుకుంటున్నాం ఏపీలో కులం క్యాన్సర్ మాత్రమే ఇప్పటికీ ప్రజల్లో ఉంది మతపిచ్చి అంత ఎక్కువగా లేదు కాని మారిన పరిస్థితుల్లో దానిని కూడా ఇలాంటి ఘటనల ద్వారా ఎక్కించాలన్న ప్రయత్నం మాత్రం జరుగుతున్నాయన్న అనుమానాలు బలంగానే వినిపిస్తున్నాయి ప్రభుత్వం అంటే రాజకీయం చేయడం కాదు ప్రజల నమ్మకాన్ని శాంతి భద్రతలను కూడా కాపాడాలి ఆ విషయంలో ప్రజల నమ్మకం కోల్పోతే తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది రాజకీయంగా లాభమా నష్టమా ఆలోచించి చర్యలు తీసుకోవాల్సిన ఘటనలు కావేవి వాటి వెనక ఉన్న కుట్రను ఛేదించకపోతే ఇంకా ఇంకా జరుగుతూనే ఉంటాయి మత సామరస్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటాయి ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాల్సి ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో బలపడటానికి మతపరమైన అంశాలు లేవనెత్తడమై సరైందని కొన్ని పార్టీలు భావిస్తున్న పరిస్థితి ఉంది నిజానికి ఈ విషయంలో గతంలో టీడీపీపై కూడా వైసీపీ పలు రకాల ఆరోపణలు చేసింది దేవీ దేవతల మీద విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వికృత చేష్టని ఈ వికృత క్రీడని ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది గతంలో ఎప్పుడూ లేదు ఇవాళ తెలుగుదేశం సై అంటోంది వైసీపీ సై అంటోంది నిజంగా నిజంగా దేవుడి మీద భక్తి విశ్వాసాలు ఉన్నట్లయితే మీరు ఈ రకంగా ప్రవర్తించకూడదు మీ పనితీరులోనూ మీ మాట తీరులోనూ మీ నిజాయితీలోనూ మీ వ్యక్తిత్వంలోనూ చూపించండి అంతేగాని ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు ఛాలెంజ్లు కర్పూరాలు దేవుళ్ళని తీసుకొచ్చి మాత్రం హిందూ సంస్కృతిని నాశనం చెయ్యొద్దు అని ఒక ఐందవ సోదరుడిగా ఒక భక్తుడిగా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా తీవ్రంగా ఖండిస్తున్నాను తిరుమలలోని పింక్ డైమండ్ ప్రధాన అర్చకుల రమణ దీక్షితుల వ్యవహారం ఆలయాల్లో క్షుద్ర పూజలు గోశాల గుళ్లు తొలగింపు వంటి వాటిపై ఆ పార్టీ కూడా చేయగలిగినంత రచ్చ చేసింది అయితే ఇప్పుడు పలు అస్త్రాల్లో అది ఒకటి కాగా ఇప్పుడు అలాంటి అంశాలే విపక్షాలు ప్రధాన అస్త్రంగా మలచుకున్నట్లు కనిపిస్తోంది ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఏపీలో మరిన్ని ఆలయాల్లో నాయక దేవుళ్లు తిష్టవేసి వాటిని రాజకీయ వేదికలుగా మార్చేస్తారేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది సమస్యలపై ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రమాణాల పాలిటిక్స్ తెరపైకి తెచ్చారని విమర్శలు వస్తున్నాయి ఏదో రకంగా సెంటిమెంట్ రెచ్చగొట్టి అసలు విషయాలు గుర్తురాకుండా చేయాలని రాజకీయం నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది అసలు ఏడాదిన్నర క్రితం జరిగిన ఏపీ ఎన్నికల్లో చర్చకు వచ్చిన అంశాలేవీ ఇప్పుడు సోదిలో లేకుండా పోయాయి వైసీపీ టీడీపీ బీజేపీతో పాటు జనసేన కూడా ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలపై ఆందోళనలు చేస్తోంది అన్ని పార్టీలు ఇదే అజెండా ఎత్తుకున్నాయి ఇలా ఎంతకాలం కొనసాగుతుందనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది జరిగిన ఘటనలపై స్పందించడం వరకు ఓ ఎత్తు దాన్ని రాజకీయాలకు వాడుకునేలా మల్చడం మరో ఎత్తు ఇప్పుడు మొదటి విషయం కంటే రెండో విషయానికే పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి పైగా ఇది ఎంత బాగా చేస్తే తమకు అంత మేలని లెక్కలేసుకుంటున్నాయి మరి పార్టీలు వేసుకుంటున్న ఓట్ల లెక్కలు ఎంతవరకు ఫలిస్తాయో ఎన్నికలు వస్తేగాని తెలియదు కాని అప్పటి వరకు ప్రజలు నేతల భాగవతాలు చూడవలసిందేనా అనే సందేహం వ్యక్తమవుతోంది ఆలయాల్లో శాస్త్ర ప్రకారం పూజలు జరుగుతాయి ప్రతి గుడికి ఒక పద్ధతి ఉంటుంది ప్రమాణాలు సవాళ్ల పేరుతో హడావిడి చేస్తున్న నేతలు గుళ్ల పవిత్రతను మంట వాదన కూడా ఉంది మానసిక ప్రశాంతత కోసం ఎవరైనా గుడికి వెళతారు కాని నేతల తీరుతో అక్కడ కూడా ప్రశాంతత కరువవుతోంది ఏపీలో పార్టీల తీరు చూస్తుంటే పుణ్యక్షేత్రాలకు కూడా జనం ఎందుకు రావాలి మా హడావిడే కనిపించాలని చేస్తున్నట్లుగా ఉంది దేవుడి దగ్గర రాజకీయాలు మాట్లాడకూడదంటూనే నోటికొచ్చినట్లు సవాళ్లు విసురుతున్నారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చూపించడానికి దేవుళ్లను ఉపయోగించుకుంటున్నారు పవిత్రమైన దేవాలయాలను ఆధిపత్య రాజకీయాలకు వేదికలుగా మారుస్తున్నారు నిజంగా ఆలయాలు దేవుళ్లపై నేతలకు అంత శ్రద్ధ ఉంటే ఎక్కడో చోట పీఠాధిపతులు మఠాధిపతులను ఇన్వాల్వ్ చేయాలి కాని ఏపీలో ఎక్కడా ఆ ప్రయత్నం జరగడం లేదు కేవలం రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలకే పరిమితమవుతున్నారు ఆందోళన చేసినా ఎదురుదాడి చేసినా తమకు ఎంత మైలేజ్ వస్తుందని లెక్కలేసుకుంటున్నారు ఏ ఆలయ సమస్యను హైలైట్ చేస్తే ఏ దేవుడి పేరు ఎక్కువగా వాడితే ఉపయోగం ఉంటుందో కూడా చూస్తున్నారంటే మన నేతాశ్రయుల చిత్తశుద్ది ఎలాంటిదో తెలుస్తుంది ఒకప్పుడు నేతలేదైనా మాట్లాడాలంటే జనం ఏమనుకుంటారోనని ముందు ఆలోచించేవారు అదే దేవుడి విషయమైతే పొల్లు అక్షరం కూడా పొరపాటున పలికేవారు కాదు కాని నేటి నేతల తీరే వేరు దేవుడి ముందుకూడా జంకూ బొంకూ లేకుండా అబద్దాలాడుతున్నారు ఎవరికి వారే నిజాయితీకి నిలువుటద్దాలమని కితాబులిచ్చుకుంటున్నారు దేవుడి ముందు ప్రమాణం చేసిన ఇద్దరు నేతలు తాము నిజమే చెప్పామని ప్రత్యర్థులదే తప్పని దేవుళ్ల ముందే వాదించుకుంటున్నారు ఇప్పటిదాకా ప్రజలకు సినిమా చూపించిన నేతలు ఇప్పుడు ఏకంగా ఆలయాల్లోనే పంచాయతీలు పెడుతున్నారు మతాలకు అతీతంగా ఆలోచించే ఓటర్లున్న ఏపీలో కూడా మత చిచ్చు రగిల్చేదాకా నేతలు నిద్రపోయేలా లేరని సెటైర్లు పేల్తున్నాయి మరి నేతలు ఇప్పటికైనా దేవుళ్లను వదుల్తారా ఎవరేమనుకుంటే మాకేంటని ఆలయాల చుట్టూ రాజకీయం చేస్తారా అనేది తేలాల్సి ఉంది పవిత్రమైన దేవాలయాల విషయంలో జరుగుతున్న ఈ దాడుల వెనుక దోషులను పట్టుకోకుండా ఏదో బట్ట కాల్చి మీద వేశామన్న రీతిలో సాగే రాజకీయ విమర్శలను ప్రజలు సహించరు ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగిన సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి తగిన సమాచారాన్ని పోలీసులకు అందించాలి సున్నితమైన ఇలాంటి అంశాలలో జాగరూకత కలిగి ఉండాలి ఏదేమైనా గుడిని టార్గెట్ గా చేసుకుని దేవతామూర్తుల విగ్రహాలపై జరుగుతున్న దాడుల కుట్రలను బయటపెట్టాల్సిందే ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించాల్సిందే